హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మనం అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమామిడి వంకాయ గుజ్జు కూరని తయారు చేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 150 గ్రాములు, పచ్చిమామిడికాయ 1 మీడియం సైజ్ తీసుకోవాలి, ఉల్లిపాయలు చిన్నవి 3, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానాన్ని చూద్దాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయ కొద్దిగా వేగే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి. మూత పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో నానబెట్టండి. సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల అవి కందబారిపోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఉల్లిపాయ ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించాలి. వంకాయ మగ్గేలోపు మనం మామిడికాయని పొట్టు తీసేసి లోపల విత్తనం కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో వంకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ, ఉడకపోతే ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. చూడండి, వంకాయ ముక్క బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మామిడికాయ ముక్క మెత్తగా గుజ్జులా ఉడికిపోయేలాగా మూత పెట్టుకుని మగ్గించండి. చూడండి, ఈ విధంగా వంకాయలు, మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ నీటిని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంట సిమ్లో పెట్టి గుజ్జులాగా దగ్గర పడనివ్వండి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు అలాగే ఉంచండి. అంతేనండి, ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే వంకాయ మామిడికాయ గుజ్జు కూర రెడీ అయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.